ముందుగా గుడ్ మార్నింగ్ అండి. సంధ్యకకి తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు అన్నట్టు ప్రతిపక్ష బాధ్యతను కూడా నిజంగా, ఎందుకంటే ప్రజలు ఏ తీర్పునిచ్చినా దాన్ని స్వాగతిస్తాం స్వీకరిస్తాం. ఫస్ట్ టైం ప్రతిపక్ష పాత్రలో కూర్చొని మాట్లాడుతున్నందుకు కొంచెం బాధగున్నా తప్పకుండా, ఎందుకంటే ప్రజా తీర్పుని గౌరవిస్తాం కాబట్టి తప్పకుండా దాన్ని కూడా బాధ్యత మనం ఫుల్ఫిల్ చేస్తామని అనుకుంటున్నాము. గెలుపోవటం అనేది రాజకీయ అంటే మన జీవితంలోనే సహజం, రాజకీయాలు ఇంకా సహజం. ఈ రోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడచ్చు, రేపు ఓడిన వాళ్ళు ఈ రోజు గెలవ చేదనా జరగచ్చు. ఇదొక గుణపాఠం అని చెప్పి మీ నాయకుడే చెప్పున్నారు కదా, ఇదొక గుణపాఠం కింద తీసుకుంటాం, ఇంకా స్ట్రాంగ్ గా ముందుకెళ్దాం. గుణపాఠంగా తీసుకుంటాం, తప్పు ఒప్పుల్ని మేము సరిదిద్దుకుంటాము. ప్రజలు ఏ తీర్పుని ఇచ్చినా ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే నిజంగా మా కర్తవ్యాన్ని మేము పాటిస్తాము. ఈ రోజు ఏంటంటే, మేము ఒకటి కేసీఆర్ గారు ప్రతిపక్షమా పాలక పక్షమా అన్నది కాదు. ఈ రోజు కేసీఆర్ గారు కేవలం రైతు పక్షం మాత్రమే. అందుకే నేను ముందుగా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ఒకటే మేము కోరుకునేది, రైతులకు ఏదైతే ఎలక్షన్ ఈసీకి కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు ఏదైతే ఆపేసారు, రుణమాఫీ ఏదైతే రాకుండా ఆపేసిండ్రో, దాన్ని కొంచెం త్వరగా, ఎందుకంటే రైతులకి రైతు పక్షపాతి కేసీఆర్ గారు, రైతులకు కొంచెం ఇబ్బంది కలగొద్దు కాబట్టి అదొకటి తొందరగా చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఆర్ గ్యారంటీలు, నిజంగా అక్క మాట్లాడిన ఒక మాట నాకు నచ్చలేదు, అది నేను చెప్పాలని. ఏంటంటే బలిసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు అనేసి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ లో పేద ప్రజలు లేరా? హైదరాబాద్ లో కూలీలు లేరా? హైదరాబాద్ లో కూడా ఉన్నారు. హైదరాబాద్ అంతా అంటే హైదరాబాద్ ఈ రోజు కళ్ళకు కట్టినట్టు హైదరాబాద్ ప్రజలకి అభివృద్ధి గాని ఐటీ గాని ఈ రోజు అన్నిట్లో నెంబర్ వన్ గా చేసిండ్రు. అన్నిట్లో పరికెప్ట ఇన్కమ్ దగ్గర నుండి మొదలు పెడితే ఐటీ వరకు అన్నిట్లో నెంబర్ వన్ ఉంది అని చెప్పేసి ఈ రోజు వాళ్ళే ఉన్నారు. సెటిలర్స్ ఓట్లు చీలిపోతాయి, సెటిలర్స్ ఓట్లు బీఆర్ఎస్ కి పడవు అని అనుకున్నారు, దానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు. అయినా వన్ సైడెడ్ గా ఈ రోజు బీఆర్ఎస్ కి భారీ మెజార్టీ, ఎక్కడ ఈ హైదరాబాద్ లో ఎవరు గెలిచినా కూడా భారీ మెజార్టీతో గెలిచిండ్రు. అది బలిసిన వాళ్ళు అని అనడం ఒకటి, అది నచ్చలేదు. ఎందుకంటే ప్రజలు ఎవరైనా మీకోటేసినా మాకోటేసినా ప్రజల తీర్పుని మనం గౌరవించాలి, అంతేగాని ఇందులో బలిసిన వాళ్ళు పేదవాళ్ళు అన్నది లేదు. ఇంకొకటి, గ్రామీణ ప్రాంతం లో మాకు వ్యతిరేకత ఉంది, దాన్ని కూడా మేము తప్పకుండా ఏంటి లోపాలు ఏంటి అనేది తెలుసుకుంటాం. కానీ కేసీఆర్ గారు పుట్టిన పిల్లల నుండి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా అన్ని చేసిండ్రు. ఒకటి రెండు చేయకపోవచ్చు, కానీ మిగతా అన్ని మేము చేసినాం. అయినా ఒక మాకు చరిత్రలో కేసీఆర్ గారి పేరు నిలిచిపోతుంది ఎప్పటికైనా. ఎందుకంటే ఆయన తెలంగాణని కొట్లాడి తీసుకొచ్చిండు తెలంగాణని. ఈ రోజు తెలంగాణ ప్రజలకి అధికారం తెలంగాణ ప్రజలు ఎవరి చేతిలోనైనా పెట్టనివ్వండి, కానీ తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు బంగారు తెలంగాణగా రూపుదిద్ది ఈ రోజు దేశంలోనే పరికెట్ట ఇన్కమ్ లో తీసుకున్న ధాన్య ఉత్పత్తిలో అప్పుల రాష్ట్రంగా మార్చింది కూడా ఆ కేసీఆర్ కదా అంటున్నారు కదా. అప్పుల మంది ఇట్లాంటి వాళ్ళు విమర్శిస్తున్నారే తప్ప, అప్పుల రాష్ట్రంగా చేసిందా? ఈ రోజు పరికెప్ట ఇన్కమ్ లో నెంబర్ వన్ గా ఉందా? ఈ రోజు ఐటీ లో నెంబర్ వన్ ఉందా? ఈ రోజు ధాన్య ఉత్పత్తి అప్పులు తీసుకున్నాం అండి, తీసుకోలేదు అనట్లేదు. అప్పులు తీసుకొని మేము మా ఇంట్లో పెట్టుకోలేదు కదా, కేసీఆర్ గారు తన ఇంట్లో పెట్టుకోలేదు కదా. ప్రజలకి ఏ రోజు యాదాద్రి చూసినాం, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసిండ్రు. అటు వెల్ఫేర్ ఇటు డెవలప్మెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము గవర్నమెంట్ ని బాగా రన్ చేసినాం. కాంగ్రెస్ పార్టీని కూడా ఇప్పుడు 200 యూనిట్లు ముచ్చిత కరెంట్ అన్నారు, నిజంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, పెళ్లి పందిరి వేసి పెళ్లి కొడుకుని ఎవరిని కూర్చోబెట్టాలా అని ఎదురు చూస్తున్నట్టుంది వాళ్ళ పరిస్థితి. పెళ్లి కొడుకు జాతి ఇస్తాం, దాని ద్వారా మేము పరిపాలన సాగిస్తాం, మీ సంక్షేమ పథకాలని అమలు చేస్తాం అంటున్నారు. డెఫినెట్ గా కేసీఆర్ గారు అవినీతి చేయలేదని మేము అంటున్నాం. కేసీఆర్ గారిని అవినీతి కక్కించేది ఎక్కడ ఉంది? ప్రజలకి వాళ్ళు ఏవైతే 6 గ్యారంటీలు చెప్పిండ్రో, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిండ్రో, నిజంగా చేస్తే ఫస్ట్ సంతోషించేది మేమే, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మేము ప్రజల పక్షపాతం. నాగార్జున గారి దగ్గర నుంచి వన్ సెకండ్. ఎస్ నాగార్జున మనోజ్ గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రజా జీవితంలో రాజకీయాల్లో గెలుపోవటంలు అనేవి సహజమమ్మా. కాకపోతే ఏంటంటే, కేటీఆర్ గారు మీ బీఆర్ఎస్ పార్టీ ఓటమిని కూడా చాలా హుందాగా అంగీకరించారు, దానికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాల్సినటువంటి పద్ధతి అది, కుంటిసాకులు చెప్పకుండా దీని మూలాన్ని దాని మూలాన్ని అనేది చాలా హుందాగా ఒప్పుకున్నారు, సంతోషం. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీకు
ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి బ్రహ్మాండంగా మేము సాగునీరు అందించాము. అసలు భారతదేశానికే రైస్ బౌల్ లాగా తయారు చేసాం, అన్నపూర్ణగా మేము తెలంగాణ చేసామని మీరు చెప్పినప్పుడు మిషన్ భగీరథ కానివ్వండి లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, మరి రైతులు బాగుపడ్డారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు 50 ఎకరాలు కొనుక్కోవచ్చు అని కేసీఆర్ గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉంటే మరి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, వీళ్ళందరూ నిర్ద్వందంగా ఎందుకు మీ పార్టీని తిరస్కరించారనుకుంటున్నారు? ఎందుకంటే భారీ భారీ మెజార్టీలు వచ్చినాయి అన్ని చోట్ల. మరి ఎక్కడ మీరు చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అనేటువంటిది ఏమన్నా మీరు అనుకుంటున్నారా? ఎక్కడ ఫెయిల్ అయ్యామనుకుంటున్నారు మీరు? తప్పకుండా సార్, ఎందుకంటే పార్టీ ఆల్రెడీ విశ్లేషణ చేసుకుంటుంది ఏంటి పొరపాట్లు ఏంటి తప్పు ఒప్పులు ఏంటి ఎక్కడ అంటే, రైతులకి నిజంగా కేసీఆర్ గారు చేసినంత బీఆర్ఎస్ పార్టీ చేసినంత దేశంలోనే ఏ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసినంత ఏ రాష్ట్రంలో రైతులకు న్యాయం జరగలేదు. రైతులు నిజంగా రారాజు చేసిండ్రు, అయినా ఎందుకు ఇలా జరిగింది అనేది తప్పకుండా పార్టీ విశ్లేషించుకుంటది. ఇంకొకటి, వాళ్ళ ఆర్ గ్యారంటీలు అనేది ప్రజల్లోకి తొందరగా వెళ్ళినాయి, మేము ఆల్రెడీ చేసినాం అనేది ప్రజల్లోకి వెళ్లకుండా మీరు ముందే చెప్పున్నారేమో దశాబ్ది వేడుకలు అని చెప్పి చేసి, సో అది మర్చిపోయేటప్పటికి ఆరు గ్యారంటీలను తెర మీదకి వచ్చింటాయి అనుకోవచ్చు. అది 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 ఏంటి అన్నది తప్పకుండా పార్టీ విశ్లేషణ చేసుకుంటుంది. మేము ఏంటి తప్పులు ఏంటి అనేది మేము తప్పకుండా తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటాం ఏదైనా. ఎందుకంటే ప్రజలు ఎందుకు ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది, ప్రజలు ఎందుకు రైతులు, ఎందుకంటే రైతులకి చాలా ఇప్పుడు రుణమాఫీ ఒకటి పడకపోవడం కూడా